మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని గ్రామం కోడూరు. ఈ గ్రామం చాలా ప్రత్యేకమైన సాంప్రదాయానికి నిలయం. ఈ గ్రామంలో వసంతోత్సవం అన్ని ప్రాంతాల్లో జరిగే రోజున కాదు. ఆ రోజున గ్రామస్తులెవరూ హోలీ ఆడరు. గ్రామంలో హోలీ రోజున రంగులు చల్లుకోవటం నిషిద్ధం. కాని వీరు హోలీ రంగుల్లో మునిగి తేలుతారు. అదెప్పుడు అంటే ఉగాది మరుసటి రోజున. ఉగాది పండుగ జరిగిన మరుసటి రోజు తెల్లవారినప్పటినుంచి గ్రామస్తులంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. గ్రామం మొత్తం రంగుల్లో మునిగి తేలుతుంది. పిల్లాపాపల దగ్గర నుంచి పండు ముదుసలి వరకు అంతా కలిసి గ్రామంలో జరిగే రథోత్సవంలో పాల్గొంటారు. ఈ గ్రామంలో వెలసిన దేవుడే ఇలాంటి ప్రత్యేకమైన సాంప్రదాయానికి ప్రధాన కారణం. ఇదంతా తెలుసుకోవాలంటే పెద్ద చరిత్రే ఉంది. పూర్వం గ్రామంలోని చెరువులో కలువ పూలు పూసేవట. ఈ కలువ పూలను చూసి ముగ్ధుడైన వరదరాజుల స్వామి ఇక్కడే వెలిశాడని ప్రతీతి. వరదరాజుల స్వామికి బ్రహ్మోత్సవాలను 1550 సంవత్సరం నుంచి కూడా గ్రామస్తులు నిర్వహిస్తూ వస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాది రోజున స్వామివారి కళ్యాణం చేస్తారు. అదేవిధంగా రాత్రికి స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం నుంచి స్వామివారిని ఊరేగిస్తారు. ఊరేగింపులో భాగంగా వివిధ రంగులు పుష్పాలతో అభిషేకం చేస్తారు. రంగులు చల్లుకుంటూ స్వామివారిని దగ్గర్లోని చెరువుకు తీసుకువెళ్లి స్నానాలను ఆచరింపచేసి తిరిగి సాయంకాలానికి దేవాలయానికి చేరుస్తారు. అనంతరం ఎద్దుల బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఇలా స్వామివారికి రంగులతో అభిషేకం చేయటం ఆనవాయితీగా మారిందంట. ఎలాగూ గ్రామమంతా హోలీ పండుగలా రంగులు చల్లుకునేది ఈ రోజునే కనుక హోలీ నాడు గ్రామంలో ఎవ్వరూ హోలీ ఆడకూడదు అనే ఆచారం ప్రారంభమైందని అంటారు. ఈ ఆచారాన్ని అప్పట్లో గ్రామాన్ని పాలించే తొండర వంశీయులు పాటించారని, అదే ఆచారాన్ని నేటిదాకా కొనసాగిస్తున్నామని, ఇకపై భావితరాలు కూడా కోడూరు గ్రామంలో ఇదే అవలంబిస్తారని గ్రామస్తులు తెలిపారు.